హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ యోజన అనే పథకం ద్వారా 170,000 కోట్ల ప్యాకేజీని విడుదల చేయడం జరిగింది. ఇందులో ఎవరికైతే ఈ యొక్క మహిళా జన్ధన్ బ్యాంక్ ఖాతాలు ఉన్నాయో, అంటే ప్రధానమంత్రి జన్ధన్ బ్యాంక్ ఖాతాలు, జీరో బ్యాలెన్స్తో ఎవరైతే గతంలో ఈ యొక్క అకౌంట్లు అనేవి క్రియేట్ చేసుకునే ఉన్నారో, వారికి వారి యొక్క బ్యాంక్ ఖాతాలో 3 నెలల పాటు 500 రూపాయల చొప్పున టోటల్గా 1500 రూపాయలు వారి యొక్క బ్యాంక్ ఖాతాలో వేయడం జరుగుతుంది. ఈ యొక్క బ్యాంక్ ఖాతాలకు టోటల్గా 300 కోట్లను కేటాయించడం జరిగింది. అంటే ప్రతి నెల 300 కోట్ల రూపాయలు ఎవరికైతే ఈ యొక్క జన్ధన్ బ్యాంక్ ఖాతాలు ఉన్నాయో వారికి వేయడం జరుగుతుంది. 3 నెలలకి టోటల్గా 900 కోట్లను వీరు విడుదల చేయడం జరుగుతుంది. ఈ యొక్క 1500 రూపాయలను ఏప్రిల్, మే, జూన్ నెలలో ఈ యొక్క డబ్బులు అనేవి వారి యొక్క ఖాతాలో వేయడం జరుగుతుంది. ఏప్రిల్ నెలకు సంబంధించి మొదటి వారంలో, అంటే ఈ నెల 3వ తేదీ నుంచి ఈ యొక్క బ్యాంక్ ఖాతాలకి 500 రూపాయల చొప్పున వీరి యొక్క బ్యాంక్ ఖాతాలో వేయడం జరుగుతుంది. కానీ ఈ యొక్క 500 రూపాయలు అనేది అందరికీ ఒకేసారి వేయడం లేదు. ఎవరికైతే ఈ యొక్క బ్యాంక్ ఖాతాలోని చివరి నంబర్ ఆధారంగా వీరికి ఈ యొక్క డబ్బులు అనేవి వారి యొక్క బ్యాంక్ ఖాతాలో వేయడం జరుగుతుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క బ్యాంక్ ఖాతాకి చివరి నంబరు ఏదైతే ఉందో ఆ యొక్క తేదీలో మీకు డబ్బులు అనేవి మీ యొక్క బ్యాంక్ ఖాతాకి రావడం జరుగుతుంది. బ్యాంక్ ఖాతా చివరిన 01 కనుకున్నట్లయితే 3వ తేదీ, అలాగే 23 ఉన్నట్లయితే 4వ తేదీ, 4-5 కనుక ఉన్నట్లయితే 7వ తేదీ, 6-7 కనుక ఉన్నట్లయితే ఏప్రిల్ 8వ తేదీ, బ్యాంక్ ఖాతా చివరి నంబరు 89 కనుకున్నట్లయితే 9వ తేదీన వీరికి ఈ విధంగా బ్యాంక్ ఖాతాకి వారి యొక్క నగదు అనేది జమ చేయడం జరుగుతుంది. కానీ దీనికి సంబంధించి చాలామంది వీడియోల కింద కామెంట్ చేశారు, అన్న ఈ యొక్క జన్ధన్ బ్యాంక్ ఖాతాలకు సంబంధించి స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అంటే మాకు అమౌంట్ అనేది వచ్చిందా లేదా ఏ విధంగా తెలుసుకోవాలి, ఈ యొక్క జన్ధన్ బ్యాంక్ ఖాతాలకు సంబంధించి ప్రస్తుతం బ్యాంకు వెళ్ళే పొజిషన్లో మేము లేము, దీనికి సంబంధించి స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఒక వీడియో చేయమని చాలామంది అడిగారు. ఎవరైతే అడిగారో వారి కోసమే ఈ యొక్క వీడియో అనేది నేను చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి నేను ప్రూఫ్ కూడా మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది. అయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు మీ యొక్క మొబైల్ ఫోన్కి రావాలి అంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు మీ యొక్క మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. అలాగే దయచేసి ఈ యొక్క వీడియోను లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోలు నేను చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే నాకు తెలిసిన ఒక వ్యక్తికి ఈ యొక్క ప్రధానమంత్రి జన్ధన్ యోజనకు సంబంధించి అమౌంట్ అయితే రావడం జరిగింది. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఉమెన్స్ డిబిటీ పేమెంట్ ఆఫ్ 500 రూపీస్ క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్ అని వచ్చేసి వారి యొక్క అకౌంట్ నంబరు, అలాగే వారికి సంబంధించి 3వ తేదీన ఈ యొక్క అమౌంట్ అనేది వీరికి రావడం జరిగింది. అలాగే వీరికి సంబంధించి అకౌంట్ నంబర్ చివరి ఇంకా 3 ఉంది కాబట్టి వీరికి 4వ తేదీన ఈ యొక్క అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ స్టేటస్లో వీరికి 3వ తేదీనే వీరికి అమౌంట్ అనేది కూడా వచ్చినట్లు ఈ విధంగా మెసేజ్ అనేది రావడం జరిగింది. కానీ వీరికి ఈ యొక్క అమౌంట్ అనేది ఏప్రిల్ 4వ తేదీ వచ్చినట్టు మెసేజ్ అనేది రావడం జరిగింది. ఈ విధంగా మీకు కనుక 500 కనుక వచ్చినట్లయితే ఈ విధంగా మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. వీరికైతే ఈ యొక్క ఏప్రిల్ నెలకు సంబంధించి మొదటి విడత 500 రూపాయలు అయితే రావడం జరిగింది. మరి కొంతమందికి మాకు మెసేజ్ అనేది రాలేదు, మేము ఏ విధంగా చెక్ చేసుకోవాలని కొంతమంది అడిగారు. ఎందుకంటే ప్రజెంట్ బ్యాంకులు అయితే వెళ్ళే పొజిషన్లో మేము లేం కాబట్టి ఏదైనా ఆల్టర్నేటివ్ మెథడ్ ఉంటే చెప్పండి అని కొంతమంది అడిగారు. ఎవరైతే అలా అడిగారో అటువంటి వారందరి కోసం ఈ యొక్క నంబర్లు అనేవి నేను వారి యొక్క బ్యాంకుకి సంబంధించిన వెబ్సైట్లో ఈ యొక్క నంబర్లు అనేవి తీయడం జరిగింది. అలాగే ఈ యొక్క నంబర్లు ఏవైతే ఉన్నాయో వారికి నేను కాల్ చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి చివరిలో నేను ఆ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్కు సంబంధించి ఏ విధంగా నేను ఎంక్వైరీ అనేది చేశానో కూడా క్లియర్గా మీకు ఆడియో అనేది వినిపిస్తాను. నేను ఇక్కడ ప్రతి ఒక్క బ్యాంకుకి సంబంధించి నంబర్లు అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తాను. మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు సంబంధించి నంబర్ ఇక్కడ డిస్ప్లే అనేది అయినప్పుడు వెంటనే మీ యొక్క మొబైల్ ఫోన్లో స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, లేదా పక్కనే ఏదైనా ఒక పేపర్లో రాసి పెట్టుకోండి. నేను చెప్పే ఈ యొక్క ప్రాసెస్ కనుక ఫాలో అనేది అయినట్లయితే మీరు దీనికి సంబంధించిన అమౌంట్ అనేది వచ్చిందా లేదా ఏ విధంగా తెలుసుకోవాలో నేను చెప్తాను. ఇక్కడ ప్రధానమంత్రి జన్ధన్ యోజన అకౌంట్ బ్యాలెన్స్ ఎంక్వైరీ నంబర్ అని వస్తుంది. ఇక్కడ మీరు కనుక సిండికేట్ బ్యాంక్ కనుక అయినట్లయితే 09664552255 నంబర్ కనుక కాల్ చేసినట్లయితే మీ యొక్క అకౌంట్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. అదే మీకు కనుక ఆంధ్ర బ్యాంక్ కనుక ఉన్నట్లయితే 09223011300 నంబర్ కాల్ చేసి మీ యొక్క అకౌంట్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. అదే మీకు కనుక ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ కనుక ఉన్నట్లయితే 08562244153 మరొక నంబరు 1800425204 నంబర్లకి కాల్ చేయండి. అదే మీకు కనుక కోటక్ మహీంద్ర బ్యాంక్ కనుక ఉన్నట్లయితే 1800274010110 ఈ నంబర్కి కాల్ చేయండి. అదే మీకు కనుక కార్పొరేషన్ బ్యాంక్ కనుక ఉన్నట్లయితే 09289792897 నంబర్కి కాల్ చేయండి.
అదే మీకు కరూర్ వైశ్య బ్యాంక్ కనుక ఉన్నట్లయితే 0926629266 మీకు బ్యాంక్ ఆఫ్ ఇండియా కనుక ఉన్నట్లయితే 0901513515 ఈ నంబర్కి కాల్ చేయండి. కెనరా బ్యాంక్ కనుక అయినట్లయితే 0901548483483 ఎస్ బ్యాంక్ కనుక అయినట్లయితే 0922392000 ఎస్బీఐ కనుక ఉన్నట్లయితే ఇక్కడ రెండు నెంబర్లు ఉన్నాయి. మొదటి నెంబర్ అయితే కన్ఫామ్గా వర్క్ అనేది అవుతుంది 1800112211. బ్యాంక్ ఆఫ్ బరోడా 0922301311. అలహాబాద్ బ్యాంక్ 0922415051550. ఐడిబిఐ బ్యాంక్ 1800843112122. ఇండియన్ బ్యాంక్ 0928995285. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 0444242200004. యూనియన్ బ్యాంక్ 0922308586. భారతీయ మహిళా బ్యాంక్ 0921243888. ధనలక్ష్మి బ్యాంక్ 0806777700. ఈ నంబర్లో మీరు కనుక కాల్ అనేది చేసినట్లయితే ఏ విధంగా మీరు కాంటాక్ట్ అనేది అవ్వాలి అంటే, ఇక్కడ ముందుగా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఏ నంబర్తో రిజిస్ట్రేషన్ అనేది అయ్యారో ఆ యొక్క నంబర్ ద్వారా ఈ యొక్క నంబర్లో ఏదైనా మీ యొక్క బ్యాంక్ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క నంబర్కి మీరు ముందుగా కాల్ అనేది చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత మీరు ముందుగా మీ యొక్క లాంగ్వేజ్ అనేది ఎంచుకోవాల్సి ఉంటుంది. లాంగ్వేజ్ అనేది ఎంచుకున్న తర్వాత మీ యొక్క అకౌంట్ బ్యాలెన్స్కి సంబంధించిన నంబర్ అనేది తర్వాత సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత మీరు ప్రస్తుతం మీ యొక్క బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవాలి అన్నా, 10 ట్రాన్సాక్షన్లకు సంబంధించి ఎంత అమౌంట్ అనేది ఏ తేదీన వచ్చిందో తెలుసుకోవాలనుకున్నట్లయితే ఆ యొక్క నంబర్ని మీరు ఎంటర్ చేయడం ద్వారా మీకు ఏ తేదీన ఎంత అమౌంట్ అనేది వచ్చిందో మీరు తెలుసుకోవచ్చు. ఇలా కనుక మీరు చేసినట్లయితే మీరు మీ యొక్క బ్యాంకుకు వెళ్లాల్సిన పని అనేది లేకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ అనేది వచ్చిందా లేదా తెలుసుకోవచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ నేను మీకు వినిపిస్తాను. మొబైల్ నెంబర్ ద్వారా తెలుసుకోవడానికి 1 డయల్ చేయండి, చివరి 5 ట్రాన్సాక్షన్లని తెలుసుకోవడానికి 1 డయల్ చేయండి, మీ అకౌంట్లోని చివరి 4 అంకెలని డయల్ చేయండి, మీ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ 384 రూపాయలు మరియు 90 పైసలు, మీ అకౌంట్లో చివరగా జరిగిన ట్రాన్సాక్షన్ వివరాలు 7652 ఉన్నవి, 10,000 రూపాయలు మొత్తం రూపాయలు జోడించబడిన తేదీ 4 ఏప్రిల్ 2020, మొత్తం రూపాయలు 2600 రూపాయలు జోడించబడిన తేదీ 31 మార్చ్ 2020, మొత్తం రూపాయలు 41 రూపాయలు